సో డియర్ స్టూడెంట్స్, యాక్టివ్ వాయిస్లో ఇప్పుడు స్టెప్ నైన్లో ఉన్నాం మనం. ఓకే, ఈ స్టెప్ నైన్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ అనేది ఎలా పనిచేస్తుంది ఒకసారి చూద్దాం. అయితే దానికంటే ముందు, ఇంతకు మునుపు చెప్పుకున్నట్లే ఇక్కడ యాక్టివ్ వాయిస్ గురించి మనం 8 స్టెప్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఈ 8 స్టెప్స్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చూడనట్లయితే, ఓకే, 8 స్టెప్స్కి సంబంధించినటువంటి 8 వీడియోస్ని మీరు చూడనట్లయితే ముందు వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూసేసి రండి. ఓకే, అవి కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది, అలాగే మీరు ఒక ఆర్డర్లో నేర్చుకున్నట్లు అవుతుంది. ఓకే, లెట్ స్టార్ట్. I will have been talking tomorrow morning for 3 hours. నేను రేపు ఉదయం 3 గంటల సేపు మాట్లాడుతూనే ఉంటాను. Shall I have been talking tomorrow morning for 3 hours? నేను రేపు ఉదయం 3 గంటల సేపు మాట్లాడుతూనే ఉంటానా? What shall I have been talking tomorrow morning for 3 hours? నేను రేపు ఉదయం 3 గంటల సేపు ఏం మాట్లాడుతూ ఉంటాను? Why shall I have been talking tomorrow morning for 3 hours? నేను రేపు 3 గంటల సేపు ఎందుకు మాట్లాడుతూనే ఉంటాను? Where shall I have been talking tomorrow morning for 3 hours? నేను రేపు ఉదయం 3 గంటల సేపు ఎక్కడ మాట్లాడుతూనే ఉంటాను? When shall I have been talking tomorrow for 3 hours? నేను రేపు 3 గంటల సేపు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను? హౌ షెల్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను రేపు 3 గంటల సేపు ఎలా మాట్లాడుతూనే ఉంటాను. ఓకే, సో ఇక్కడ ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే టాకింగ్ అనేటువంటి వర్బ్ని రీప్లేస్ చేయాలి వేరే వర్బ్తో. ఎలా? రైటింగ్ కానీ, రీడింగ్ కానీ, వాకింగ్ కానీ, ఓకే, సేయింగ్, టెల్లింగ్, ఇలా ఏదైనా సరే మీరు రోజు ఉపయోగించేటువంటి, ఎక్కువగా ఉపయోగించేటువంటి వర్బ్స్ని తీసుకొని వాటిని ఈ టాకింగ్ ప్లేస్లో రీప్లేస్ చేసి మీరు వీటిని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు చాలా చక్కగా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఓకే, సో అలాగే ఐ బదులుగా వై, దై, హీ, షీ, ఇట్, యు, ఏదైనా సరే, ఓకే, సబ్జెక్ట్ని కూడా మార్చినట్లయితే మీరు ఇక్కడ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అనేది మీకు దొరుకుతుంది. ఓకే, సో మరి వీటికి నెగటివ్స్ చూద్దామా. ఐ వోంట్ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను రేపు ఉదయం 3 గంటల సేపు మాట్లాడుతూ ఉండను. వోంట్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను రేపు ఉదయం 3 గంటల సేపు మాట్లాడుతూనే ఉండనా? వాట్ వోంట్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను రేపు ఉదయం 3 గంటల సేపు ఏం మాట్లాడుతూ ఉండను. వై వోంట్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను రేపు ఉదయం 3 గంటల సేపు ఎందుకు మాట్లాడుతూ ఉండను. వేర్ వోంట్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్ టుమారో మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను రేపు ఉదయం 3 గంటల సేపు ఎక్కడ మాట్లాడుతూ ఉండను. When won't I have been talking tomorrow for 3 hours? నేను రేపు ఎప్పుడు 3 గంటల సేపు మాట్లాడుతూ ఉండను. How won't I have been talking tomorrow morning for 3 hours? నేను రేపు ఉదయం 3 గంటల సేపు ఎలా మాట్లాడుతూ ఉండను. సో ఇలా, ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ కదా. ప్రాక్టీస్ బాగా చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ను వాటితో పాటు
ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.